See ya!
ప్రభుత్వంలో వెంటనే ప్రభుత్వంలో వెంటనే
తెలంగాణ రాష్ట్రంలో మేము ఆ రోజులో కొనసాగిస్తున్న సమ్మెను మా జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో ధర్నాలు, రస్తారోకోలు, ర్యాలీలు తీయమని మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈ ప్రధానమైన డిమాండ్లను ముందట పెట్టుకొని ఈరోజు అన్ని ప్రతిపక్ష నాయకులను మొత్తం రాజకీయ పార్టీలందరినీ కలుపుకొని, స్టూడెంట్ ఫెడరేషన్స్ మిగతా అందరినీ కలుపుకొని మేము ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీని మా ముఖ్య ఉద్దేశము మేము ఏమి కోరడం లేదు, మాది ఒకటే, మా అవసరాన్ని తీర్చమని ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాము. మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి మాకు అన్ని పార్టీల నుండి మాకు మద్దతు లభించింది కాబట్టి మేము ఈ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాము. సమ్మెను విరమించే ప్రసక్తే లేదు. మా నౌకర్లు పోతాయని కేసీఆర్ గారు బెదిరిస్తున్నారు కాబట్టి మా నౌకర్లు ఎక్కడికి పోవుమాయి. మేము ఈరోజు కాకుండా రేపు నౌకరు చేస్తాము. మా నౌకరు విరమించే ప్రసక్తే లేదు. అందరూ ఇక్కడ ముందుండి మా రాజకీయ పార్టీలతో అందరి ప్రజలతో కలిసి మేము సమ్మెను ఇంకా విరుద్ధం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి అన్న. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల డిపో నుంచి మేము ర్యాలీగా బస్టాండ్ మీదుగా, టవర్ సర్కిల్ పాత బస్టాండ్ మీదుగా తహసీల్ ఆఫీస్కి వచ్చినాం మెమోరీ ఇవ్వడానికి. అయ్యా సీఎం గారు, మీరు మీ ఉద్యోగాలు తీసేసినామంటారు, మా ఉద్యోగాలు వేనవ్వర్లేదు, ప్రజలకు అందుబాటులో రావాలనిచ్చిన గవర్నమెంట్ తీసుకురమ్మంటాను, ఈ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయమంటాను. ఎందుకంటే కేజీ టు పీజీ వరకు విద్యార్థులకు ఫ్రీగా పాసులు ఎందుకు, వాళ్ళ పైసలు ఎందుకు కట్టాలి? ఒక్కొక్క విద్యార్థికి పైసలు లేక ఒక్కొక్క నెల పాసులు తీసుకుంటలేరు. అదేవిధంగా ఇప్పుడు నువ్వు ఉచిత విద్య అన్నావు, ఇప్పటివరకు ఏ మండలంలో ఉచిత విద్య లేదు. 4 మోడల్ స్కూల్ పెట్టావు తప్ప ఉచిత విద్య ఏ స్కూళ్ళలో చెప్తారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలు జనమే లేకుండా చేసినావు. ప్రైవేట్ వ్యవస్థను ముందుకు తీసుకుపోతాను. ఏ స్కూల్లో చూసినా గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు లేరు. అయ్యా మేము కోరేది ఏంటంటే ఇది గవర్నమెంట్లో విలీనం చేసి నువ్వు విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఉచిత ప్రయాణం కల్పించాలి. మాకు మా ఉద్యోగాలందరినీ గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలి. మా ఉద్యోగులకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి మేము కోరుతున్నాం తప్ప ఇది ప్రభుత్వంలో విలీనమైతే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది. మరి మనం తెలంగాణ తెప్పించుకున్నప్పుడు ఏం కోరినామంటే మనకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే పేరు మీద మనం తెలంగాణను విద్యార్థులందరూ ఐక్యంగా పోరాడి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. అప్పుడు సకల జనుల సమ్మెలో మేము ముఖ్యంగా జేఏసీగా ఏర్పడి మేము ఆర్టీసీ వాళ్ళేమే ముందుండి మా ఉద్యోగులను పెనం పెట్టి మా జీతాలను పనంగా పెట్టి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. అప్పుడే నువ్వు నిలిచినావు మిమ్మల్ని ఉద్యోగస్తులందరినీ గవర్నమెంట్లో విలీనం చేసుకుంటున్నావు. ఇప్పటి వరకు కూడా చేసుకోలే. మరి గత 6 ఏళ్ళుగా మేము ఓపిక పట్టి మరి మాకు రావాల్సిన గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్పి మేము ఉద్యమిస్తే మీ ఉద్యోగాలన్నీ తీసేస్తున్నావా? ఎందుకంటే ఈ ఉద్యోగాలు నివ్వించినవి కాదు, మేము తర్వాత 10వ తరగతిలో మా స్కూల్లో ఫస్ట్, మా మండలంలో ఫస్ట్ వస్తేనే మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చినావు. లేకపోతే మాకు విద్య అప్పుడు ఎంతో చెప్పిస్తే మేము అందరం ఫస్ట్ క్లాస్ వాళ్ళమే. మాకు ఈ విద్య అప్పటికి మాకు పీజీ వరకు ఇట్లా మాకు ఉద్యోగ విద్య ఇచ్చినట్టుంటే మేము ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యేట్లా కలుపుకున్నాం. ఇప్పటికైనా మిమ్మల్ని ఏం కోరేది లేదు. మా ఉద్యోగాలను అందరికీ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయమని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇది ఆర్టీసీలో విలీనం చేయాలే తప్ప విలీనం చేసే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తాము. ఇట్టి సమ్మెకు అందరూ కూడా జాతీయ పార్టీలు అన్నీ కూడా మరి అన్ని సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇచ్చి ఈ ర్యాలీని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగిత్యాల ర్యాలీని పురస్కరించుకొని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎంతో పాటు
రేడియోలైనా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చినందుకు వారికి పేరు పేరున ఈ జాక్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అసలు ఆర్టీసీల సమ్మె చేయడానికి కారణం 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య, సీఎం గారి యొక్క ఆలోచన విధానాలు, ఆయన మైండ్లో మొలకెత్తిన ప్రైవేటీకరణ ఆలోచనను పసిగట్టి మేము తప్పనిసరి పరిస్థితులనే ఈ సమ్మె చేయడానికి కోరుకున్నాం తప్ప మా సొంత ఆలోచన కోసము ఏమీ కాదు. వాస్తవానికి చెప్పాలంటే ఈ ఏపీఎస్ఆర్టీసీ, ఈ టీఎస్ఆర్టీసీ 1932 లోపల 39 బస్సులతోనే ప్రారంభమై 2000 పైచిలుకు బస్సులతోనే కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం వేరే వేరే అయినప్పటికీ కూడా అత్యుత్తమ పర్ఫార్మెన్స్తోని కేఎంపీలో కావచ్చు, వీఈలో కావచ్చు, ఈపీకేలో కావచ్చు, ఈ సిపికేకేలు కావచ్చు, మంచి పర్ఫార్మెన్స్ తీసుకొని ఉత్తమ బహుమతులు 14 సంవత్సరాలు ఉంది. మా యొక్క సంస్థ ఉద్యోగాలు కష్టపడటానికి నిదర్శనము. దాన్ని పురస్కరించుకొని నీ వాళ్లకు ప్రైవేటీకరణ చేసి వాళ్లకు దారదత్తం చేయాలన్న దృక్పథంతో నీ ఆలోచన పసిగట్టే జేసీగా ఏర్పడి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమ్మె చేస్తున్నాం తప్ప ఈ కార్మికుల కోరికలకు ఏం కాదు. మీరే చెప్పినారండి గతంలో ఆర్టీసీ కార్మికులు చేయబట్టే సమ్మె సఫలీకృతమైంది, తెలంగాణ చిత్తించింది, వాళ్లకు ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళ కాళ్ళకు ముళ్ళు కూర్చునని పళ్ళుతో ఇస్తున్నావు. పళ్ళుతో ముళ్ళు తీయకుండా పర్లేదు, నీ ఒక మాట ఇచ్చిందంటే నిలుచుండ పెట్టుకో. ప్రైవేట్ ఆలోచన విధానాలను దూరం చేసి ప్రభుత్వంలో మా ఆర్టీసీ విలీనం చేయంటున్నాం. ఏ ఒక్క అదనమైన కోరిక కోరేది లేదు. ఇందాక మిత్రులు చెప్పినావు అన్ని పథకాలు ఇస్తున్నావు, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు 3 ఎకరాల జాగా ఇస్తున్నావు, ఇచ్చినావు ఇవ్వలేదో మీకే తెలుసు. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు, ఇస్తావో ఇవ్వదు మీకే తెలుసు. అవన్నీ ప్రజలకు సంబంధించినవి. కార్మికులకు సంబంధించే వరకు మా సంస్థ నిర్వీర్యం చేయాలన్న నీ దుమ్మరి ఆటలు, నీ యొక్క తప్పుడు ఆటలు, నీ దొంగ ఆటలు మేము పసిగట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ యొక్క సమ్మె చేయడం జరిగింది. అయ్యా ప్రతి ఒక్కళ్ళకు, ప్రతి రాజకీయ పార్టీలకు ప్రజలకు అసౌకర్యం జరుగుతున్నది. మా సొంత ఆర్టిస్టులు కాదు, 50,000 జీతాలు ఎవరికి లేవండి. కొత్తగా ఉన్నోళ్ళకు 15,000 నుంచి 13,000 కండక్టర్ వస్తుంది, సీనియర్లకు 30,000 40,000 వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఎవరికి రాదు. నువ్వు 15,000 తప్పు పట్టించినావు. కార్మికులకు బాగా జీతాలు ఉన్నావు, బాగా జీతాలు ఉన్నాయంటే నీకున్నాయండి బాగా జీతాలు. పక్కపొంటి రాష్ట్రాలకు ఉన్న ముఖ్యమంత్రి కన్నా నీకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. 420,000 రూపాయలు నీకునే చెప్తున్నావు. పిఎం కన్నా ఎక్కువ జీతాలు నువ్వు అనుభవిస్తున్నావు, పిఎం కన్నా సకల సౌకర్యాలు నువ్వు అనుభవిస్తున్నావు. మా కష్టాన్ని దగ్గర ఫలితం అంటున్నావు, ప్రయాణ సౌకర్యాలు నిర్వీర్యం చేయకుంటున్నావు, డొక్కు బస్సులతో కొండగంట లాంటి ప్రమాదానికి కారణం అవద్దంటున్నావు తప్ప ఇంకేం అడుగుతున్నాం. ఇప్పటికైనా కానీ మంచివాణిగా నిల్చుండాలని కోరికతో చెప్తున్నావు. బాగా చెప్పినావు, మీ కళ్ళకు నీళ్లు రానియకుండా చెప్తాము, మీకు పడక మంచాలు ఎత్తాము, నీకు బంగారు పల్లెల్లో పో పెడతాం, మాకేమద్దు. కష్టాంతగా ఫలితం ఇవ్వండి, ప్రయాణ సౌకర్యం మెరుగుపరచండి, కొత్త బస్సులు కనుగోలు చేయండి, ఖాళీలను పూర్తి చేయండి అని కోరుకుంటున్నాము. మా యొక్క ఆలోచన విధానాలు మన్నించి ఇప్పటికైనా మనసు మార్చుకో, ఒకటికల్లా కనకుండా సకల ఉద్యోగుల సమ్మె, సకల జనుల సమ్మెకు మారక ముందే మంచి మనిషిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సీఎం గారిని, మా యొక్క కార్మిక సంఘాల తరఫున, వివిధ రాజకీయాల పక్షాల తరఫున, మొత్తము సకల జనుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తి మన్నించి మహానుభావుగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి కొరకు చేస్తున్నటువంటి సమ్మెకు తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘంతో పాటు ఇతర జాక్టో నాయకత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నిటి కూడా సంఘటితపరిచి ఒక న్యాయమైన సమస్యల కొరకు, పరిష్కారం కొరకు జరిగేటువంటి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపనేటువంటి నిర్ణయం జరిగింది. వాస్తవానికి వల్ల అహంకారమే అధికారమై శాసిస్తున్నప్పుడు నోరుండి ఊరుకున్నవాడు ప్రతివాడు నేరస్తాడనేటువంటి ఒక ఆలోచనతో తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మరి ఉద్యమంలో పాల్గొంటా ఉన్నది. ఇవాళ ప్రధానంగా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. జీతాల కొరకు, వేతనాల కొరకు ఆర్టీసీ కమిటీ సమ్మె చేస్తూ ఉన్నది. ఇవాళ కరపత్రంలో చూసినట్టయితే ఆర్టీసీని రక్షించుకోవడానికి, సంరక్షించుకోవడానికి మాత్రమే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి, ఆర్టీసీకి సంబంధించినటువంటి బకాయిల రాయితీలు ప్రభుత్వం చెల్లించాలని చెప్పి, దీనికి నష్టాలకు గల కారణాలు ఎవరు అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రజానీకం పైన ఉన్నది, ఉద్యోగుల పైన ఉన్నది, ఉపాధ్యాయుల పైన ఉన్నది. ఒక జర్మన్ సామెత ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందుగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమానికి సన్నద్ధమై ఇవాళ సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు అందరికీ కూడా ఉద్యమ చేజేలు పలుకుతూ, వాస్తవానికి ఒక నిరంకుశ ప్రభుత్వంలో మనం ఉన్నాము. ఇది ప్రజాస్వామ్యమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే ఎంత పాలకులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, కార్మికులు ఉంటారు. ఉద్యోగులు కూడా పాలనలో
భాగం అనేటువంటిది మర్చిపోయి ఇవాళ తన ఇంటి పాలేరులుగా బానిసలుగా మీరు ఉద్యమాలు చేస్తే మిమ్మల్ని తొలగిస్తా అనేటువంటి ఒక యజమాని తరగ ఒక భూస్వామ్య సంస్కృతితో మాట్లాడుతుండే దాన్ని తీవ్రంగా తెలంగాణ డెమోక్రసీ టీచర్స్ ఫెడరేషన్ కనీసం వాస్తవంగా సమస్యలలో సానుకూల సమస్యలు న్యాయమైనవా కావని ఆలోచించవలసింది పోయి నేను తొలగిస్తా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడానికి ఖండిస్తా ఉన్నాం. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఆర్టీసీ వాళ్ళే ముందుగా ఉద్యమ స్ఫూర్తి చూపించి ఉద్యమానికి ముందుగా నిలిచినటువంటి వాళ్ళు. ఆనాడు సమైక్య పాలకులు కూడా ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోలేదు. ఇవాళ స్వరాష్ట్రంలో మన ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం కూడా ఒక మొండి చర్యలకు ఒక నిరంకుశ వైఖరిగా సమ్మెను మేము అణిచివేస్తామనే ధోరణి సరి అంది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించాలి. చరిత్ర చూసుకుంటే చాలా ఉన్నవి. ఉద్యోగస్తులతో ఉపాధ్యాయులతో కార్మికులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలను కూడా కాలగర్భంలో మలసిపోయినటువంటి పరిస్థితి మరి ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ఆ పరిస్థితి రానియక ముందే ఇది సకల జనుల సమ్మె కంటే కూడా ఇంకా ఉధృతమైన సమ్మెగా కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అబద్ధాలు ఎప్పుడూ ప్రజలకు చెప్పకూడదు. ఇవాళ ఆర్టీసీ నష్టంలో ఉన్నదని చెప్పి నువ్వు దీన్ని ప్రైవేటీకరణ చేస్తా అంటున్నావు. మరి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నష్టాల్లో ఉన్నది, నిన్నెందుకు తొలగించి ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఇక్కడ తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ డిమాండిస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో కార్మికుల వేతనాలు ఎంతున్నాయి, మీ రాష్ట్రంలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పే నీకు మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా నువ్వు జీతం తీసుకుంటున్నావు. నీ మంత్రులు జీతం తీసుకున్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా మీరు మింగుతూ ఉన్నారు. రేపు ప్రజలందరూ కళ్ళు తెరిచినాడు మీరు మింగేసినటువంటి దాన్ని కక్కించే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్. అందరం కార్మికుల ముందుండి నడిపించాం. మేము భార్య భర్త పిల్లలు సంసారం ఇల్లు అన్ని వదులుకొని రోడ్ల మీద పడ్డాం మీకోసం. మీరు మంచి చేస్తారన్న ఉద్దేశంతో, మీరు మాకోసం అండగా నిలుస్తారన్న ఉద్దేశంతో నేను ఒక తండ్రిని ఒక తండ్రిలాగా మిమ్మల్ని ఆదుకుంటామన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. ఇంకా మా సమస్యలన్నింటినీ తీరుస్తా అన్నారు. మాకు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఏ ఒక్కటి కూడా చేయలేదు. మా అశోదావరెడ్డి గారు మూడేళ్ల నుంచి కూడా మీరేదో చేస్తారని ఏదో చేస్తారని ఆలోచించి చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమ్మెలోకి దిగడానికి కారణం కూడా మీరే. మేము మమ్మల్ని పండగ చేసుకొని ఇవ్వకుండా ఏది చేసుకొని ఇవ్వకుండా పిల్లలకు అందకుండా మమ్మల్ని రోడ్ల మీద పడేసిండ్రు. మీరు చేసిన వాగ్దానమే మీరు తీర్చలేకపోయినరు. మమ్మల్ని తొందరగా ప్రభుత్వంలో విలీనం చేయండి. మీరిచ్చిన మాటనే మీరిచ్చిన మాట కోసమే మేము ఈ సమ్మె చేస్తున్నాం. మాకు సమ్మె చేయాల్సిన అవసరం లేదు. ఈ సమ్మెతో మీరు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఇబ్బంది, విద్యార్థులకు ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. మేము చేసే సమ్మె ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సమ్మె చేస్తున్నాం. అయ్యా మీరు దయ తలచి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి. ఉద్యోగులను ఫ్రీగా తిప్పండి. నేను విద్యార్థులను ఫ్రీగా తిప్పండి. విద్యార్థులు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, ఎన్నో అవసరాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మంచి చేయండి. మా సమ్మెతో అందరికీ మంచి జరుగుతుంది. ఏ అవకాశం అందరికీ వాళ్ళకి మొత్తం అందరికీ నేను పక్కిపెళ్లి సర్పంచ్గా పూర్తి మద్దతు తెలుపుతున్న వాళ్ళ సమ్మెకి, అలాగే వాళ్ళను విలీనం చేస్తా ప్రభుత్వంలో అని చెప్పి కేసీఆర్ ఎలక్షన్లో భాగంగా మాటిచ్చిండ్రు. ఆ రకంగానే వాళ్ళని విలీనం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి ఏవైతే నష్టాలు వస్తున్నాయి అంటుండ్రు, వెంబడే ఆ బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుకుంటున్నా. మరి పాత బస్సులను తిప్పుతూ ఉన్నారు. మరి బస్సులను మనమే చూస్తున్నాం. మన పల్లెటూళ్ళకి వాళ్ళు ఎంతో రోడ్లు బాగలేకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటా ప్రజలను సరైన టైంలకు గమ్యాలకు చేరుస్తున్నారు. వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుంటా మరి వాళ్ళకి నిజంగా మనం ఇచ్చే గౌరవం ఇదేనా, వాళ్ళని తొలగించడమేనా? కానీ కార్మికులను తొలగించడం అంటే కేసీఆర్ ఏమో అనుకుంటున్నారు. కార్మికులను తొలగించడం కేసీఆర్ వల్ల కాదు, ఆ భగవంతుని వల్ల కూడా కాదు అని చెప్పి నేను చెప్తున్నాను ఈ ముఖంగా. ఎందుకంటే ఏంటంటే వాళ్ళు శ్రమ చేసుకుంటా కష్టపడుతున్నారు. మన కొరకు పనిచేసినప్పుడు వాళ్ళని మనం తొలగిస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్టు? మీరు ఎవరైనా ఫిలప్ చేయాలంటే వాళ్ళ ఎవరైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళని ఫిలప్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. మళ్ళీ ఇంకొకటి, ఇది ఒక్కటే వాళ్ళ ఆర్టీసీ వాళ్ళకే వచ్చిన కష్టం అని చెప్పేసి అందరు చూడకండి. మీరు సమ్మె కాలంలో మనం తెలంగాణ కొరకు ఎలా అయితే ఉద్యమించినమో ఆ రోజు పెండౌన్ ఎలా వేసిండ్రో, అందరు ఎట్లా వేసిండ్రో, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి అండగా నిలబడాలా, అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అండగా నిలబడాలా, అన్ని ప్రజా సంఘాలు కూడా వాళ్ళకి అండగా నిలబడాలా. మరి వాళ్ళకి ఇచ్చే బలం మన ద్వారానే ఇప్పుడు రేపు కేసీఆర్ గారికి వాళ్ళు ఇవాళ చూసుకుంటారు దాని బలం ఎంత పెరిగింది అన్నది తెలుస్తుంది. వాళ్ళు ఒక్కలే అక్కడ కూర్చుంటే కాదు, ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు గ్రామాలలో ఉన్న ప్రతి ప్రజలు వాళ్ళకు సేవలు అందించారు కాబట్టి గ్రామాలలో ఉన్న ప్రజలు మొత్తం ద్వారా కేసీఆర్కి
తెలంగాణ రాకముందు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఏకైక వాక్యంతో నువ్వు ప్రజలకి వెళ్ళావు కేసీఆర్. అదే అప్పుడు ఏమన్నా ధర్నాలు లేవు, ధర్నా చౌకులు అవసరం లేదు, ఇక్కడికి వెళ్ళి మసకడు దుబాయిలు పోయలేదు, మనమే పెరుగన్నం తింటామని చెప్పి ఎన్నో అభిప్రాయాలు ఇచ్చిన అందులో భాగంగా ఆర్టీసీ రథచక్రాలు ప్రగతికి సోపానాలు అనేటి మాట ఒక పెద్ద మాట మాట్లాడినాము. ఇలా మన రథచక్రాలు ఆగిపోయినాయి, 6 రోజులు అవుతుంది వాటికి సమ్మె బట్టి. 35 రోజుల ముందు నీకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కార్మికులు. 35 రోజుల నుంచి నువ్వు ఢిల్లీ అటు ఇటు తిరిగి వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు వచ్చిన తెల్లారే డిస్మిస్ చేస్తున్నా అని చెప్పి 24 గంటల టైం ఇచ్చినటువంటి సందర్భం. కేసీఆర్ నువ్వు కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రజాసేవకుని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు తీసుకునే సాలరీ దాదాపుగా 30 లక్షలు, ఒక ఆర్టీసీ కార్మికుని 30,000 రూపాయలు మాత్రం వస్తుంది. 30,000కు 30 లక్షలకు ఎంత భేదం ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాను. కేసీఆర్ నిన్ను మేము ప్రజలు ఓటేస్తే ఎన్నుకున్నటువంటి నువ్వు 30 లక్షల సాలరీ తీసుకుంటున్నావు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఇప్పుడు పండగ కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి కార్మికులు దీనమైన స్థితిలో ఉన్నారు. కేసీఆర్ ఖబర్దార్, మొత్తం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులు, సకల జనులు ఎప్పుడైతే తెలంగాణ కోసం పోరాడినరో అదేవిధంగా ఇవాళ పోరాడే అవకాశం నీ చనువే కల్పించుకుంటున్నావు, నువ్వు దిగిపోక తప్పదు అని చెప్తున్నాను నేను. నిన్ను ముఖ్యమంత్రి కూర్చున్న పెట్టింది ఆర్టీసీ కార్మికులు, సకల జనులు 45 రోజులు సమ్మె చేసినారు, వాళ్ళ ఉద్యోగాన్ని పనంగా పెట్టారు, అప్పుడేమన్నావు నువ్వు? అప్పుడు నీ కోసం చేసి నిన్ను ముఖ్యమంత్రి కూర్చుండ పెడితే ఇజల నువ్వు కార్మికులు చేసే ద్రోహం ఇదేరా అని నేను గంట ప్రశ్నిస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఇవాళ ఆర్టీసీ ఇవాళ కేసీఆర్ 2 దుర్మార్గము ఆలోచనలు చేస్తుండవు. ఒక్కటి ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు స్థిరాస్తులు 4 లక్షల కోట్ల వరకు ఉంటాయి, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల వరకు ఉంటాయి, అవి అమ్ముకుందామని ప్రైవేట్ పరం చేసి అవి అమ్ముకుందామని ఒక ప్రయత్నం చేస్తుండవు. ఇంకొక ప్రయత్నం ఏంటంటే సకల జనం ఉధృతమైన తర్వాత అందరినీ చర్చలు కలిసి వీళ్ళ కోరికలు నెరవేర్చి జీతం ఎక్కువ ఇస్తా అని చెప్పి ఇచ్చేతాలు కానీ కోరికలు నెరవేర్చిన తర్వాత పబ్లిక్లకు ఏం పోతారంటే ఆయన వాళ్ళు జీతాలు పెంచుకున్నారు, పెంచినా బస్కిరాలు పెంచుతున్నా 10 రూపాయలు 30 రూపాయలు చేసి మళ్ళీ పబ్లిక్ సానుభూతి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ దుర్మార్గ ప్రయత్నం కలవదు, ఇది ఎప్పటికీ చెల్లదు. నవాబ్ పరిపాలన అనేది నీరవ చక్రవర్తి పరిపాలన సాగుతుంది కేసీఆర్. నీకు నీ పార్టీకి నీ ప్రభుత్వానికి అంతం ఆసన్నమైందని చెప్పి ఖబర్దార్ అని చెప్తే ఈరోజు సకల జన సమ్మె అని ఆ రోజు నిలబడేటప్పుడు ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ అన్ని సంఘాలు కలిసి నిలబడి గద్దెక్కిన 6 సంవత్సరాలు అవుతుంది. మరి ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి అన్యాయం జరిగితే మరి ప్రొద్దున లేచి పిల్ల జల్లెలతో భార్య భర్తలు అటో డ్యూటీ ఇటో డ్యూటీ చేసుకుంటూ వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు జాబ్ చేస్తున్నారు. మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి అన్యాయం చేస్తే మరి బీజేపీ పార్టీ ఊరుకోదని చెప్తున్నాం. ఈ ప్రజలను నష్టపెట్టడానికి ఎంత ఉద్రికమైన పోరాడి ఈ నష్టాన్ని పరిహారం చెల్లించాలని మరి ఇప్పుడు పండగ లేకుండా వాళ్ళకి ఆర్టీసీ కండక్టర్లకి మరి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఈ 10 రోజులు వాళ్ళకు నిద్ర లేకుండా చేసిన కేసీఆర్ గారు మరి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి గెలిపిస్తేనే మీరు గెలిచి గద్దెక్కినారు. మరి వాళ్ళు దించాలంటే ఎన్ని రోజులు కూడా కాదు, మీరు గద్దె దిగాలంటే. మరి ఈరోజు ఆ మహిళలు అనుకుండా జెంట్స్ అనుకుండా మరి మీరు వాళ్ళకి ఏదో పెట్టి వాళ్ళకి జీతాలు రాకుండా ఏదో చేయాలని చూడదు. మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ నింటనే వాళ్ళ గవర్నమెంట్ దాంట్లో విలీనం చేసుకోకపోతే ఇది ఎంతకైనా ఉద్రికం చేసి పోరాడతాం. కేసీఆర్ ఖబర్దార్ అని మహిళల తరపు నుంచి చెప్తున్నాం.